హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా కార్తీక దీపాలు పెట్టాను నేను ఇప్పుడు కార్ శివాలయానికి వెళ్తున్నాను మీకు దగ్గరలో ఏ దేవాలయానికి వెళ్ళాలంటే ఏమేమి కావాలి అన్నీ ఒక్కటి తీసుకుంటూ ఒకటి మర్చిపోతాం కదా అలా కాకుండా ఇలాంటి ఒక బాక్స్ తీసుకొని చూడండి నేను ఎలా చేశాను ఇక్కడ పసుపు కుంకుమ అక్కడ ముగ్గులు వేయాలి కదా దీపం అలాగే పెట్టకూడదు తర్వాత ముగ్గుకి పసుపు కుంకుమేసి తగ్గుతారని అలాంటిది ముగ్గు పొడి వస్తుంది ఒకటి అవి రెండు వేసుకున్నాను ఇక్కడ అక్షంతలు దీపం పెట్టాక దీపానికి వేయడానికి మరియు పూలు మ్యాచ్ బాక్స్ ఇప్పుడు చూడండి ఇది ఒకటి నేను ఆయిల్లో వేసుకొని సారీ నెయ్యిలో వేసుకొని వత్తి పెట్టుకున్నాను ఇంకా రెండు ఉదుకడ్డలు తీసుకుపోతే మీరు అక్కడికి ఎక్కడికైనా ఇలా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతే ఏది మిస్ కాదు మరి ఎక్కడ కలిసిపోదు ఈజీగా పూజ చేసుకోవచ్చు అని చెప్తున్నాను ఇప్పుడు ఇంట్లో అన్ని దీపాలు అలా పెట్టేశాక గుడికి వెళ్తున్నాను డిక్కీలో చూడండి ఇలా బాక్స్ పెట్టేసుకుంటున్నాను అది చిన్న బాక్స్ ఏంటి అనుకుంటున్నారా అది బెల్లం పెట్టాను అందులో నైవేద్యానికి మీరు బెల్లం అయినా పెట్టుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకెళ్ళచ్చు లేకపోతే ఇంట్లో ఏమైనా పండ్లు ఉన్నా అరటి పళ్ళ కానీ అవి కానీ తీసుకెళ్ళవచ్చు మేము రెడీ అయ్యే పోయే లోపల మా కుశల లేచింది తనను తీసుకొని వెళ్తున్నాను ఎప్పుడు చాలా శాతం నేను టెంపుల్స్కి వెళ్ళాలంటే శారీనే వేసుకెళ్తాను ఇప్పుడు కుశల ఉంటుంది కదా గాడి పైన ఎరడానికి డ్రెస్ అయితే మా అమ్మాయికి నడపడానికి కంఫర్ట్ ఉంటుందనేసి డ్రెస్ వేసుకున్నాను అలాగే చేతికి గాజులను వేసుకొని నన్ను చాలా వరకు ఉంటాను ఈసారి అదేమో దోమ ఏమో చీమో కుట్టేసింది కొంచెం చేయికి నొప్పి అయింది అందుకనేసి ఒక్కొక్కటే గాజేసుకున్నాను ఇప్పుడు టెంపుల్కి వచ్చేసాము ఇది శివుని గుడి టెంపుల్ ఇక్కడ పార్వతీదేవి వినాయకుడు నందీశ్వరుడు అందరూ ఉన్నారు ఇక్కడ నేను లోపల చాలామంది దీపాలను పెట్టేసి వెళ్ళిపోయారు మాది ఈరోజు కొంచెం లేట్ అయింది అక్కడ తీసుకెళ్ళి ఉంటాను కదా ముగ్గుతో అష్టదల పద్మం వేస్తాను దాని తర్వాత అది పసుపు కలరు మరి ఎరుపు కలరు ముగ్గుల కలరే తీసుకెళ్ళాను దాంతో దాని లోపల అలంకరించి పూలు తీసుకెళ్ళి ఉంటాం కదా బాగా పూలతో డెకరేట్ చేసి ఇంకా దీపాన్ని వెలిగిస్తాము ఈ కార్తీక మాసం అంటేనే చాలా విశిష్టమైన మాసం ఎక్కడ టెంపుల్ అయినా చూసుకోండి ప్రతి ఒక్క దేవాలయంలో దీపోత్సవాలు జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు దీపం పెట్టాక అగరబత్తులు వెలిగించి కొంచెం బెల్లం ముక్క నైవేద్యం పెట్టేసి దీపానికి పసుపు కుంకుమ వేసి మనం ఇంత పెట్టుకొని అక్షతలు వేసి ధూపం చేసి ఇట్లా దీపం వెలిగిస్తే ఇది రోజు వెలిగించే దీపం నాది ఇదే కాక నేను ఉసిరికాయ దీపం వెలిగిస్తాను మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తాను అవి విశేష రోజులు ఉంటాయి కదా అంటే సోమవారాలు ఏకాదశి ద్వాదశి మరియు అమావాస పౌర్ణిమ ఇలా విశేషమైన రోజుల్లో అదిను వెలిగిస్తాను అదిను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను దీపావళి పండుగ అయిన మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది చాలా చోట్ల చూడండి దీపావళికి బోనస్లు ఇస్తారు ఈ కార్తీక మాసంలో ఈ దీపం అంటించడం వల్ల మాకు బోనస్ లాగానే మనం ఈ దీపం వెలిగిస్తే ఎంత పుణ్యం వస్తుందో అలాగే బోనస్గా మనకి తెలిసి తెలియక చేసిన పాప కర్మాలన్నీ తొలగిపోతాయంట చెప్తారు పెద్దవాళ్ళు అందుకనేసి ఈ కార్తీక మాసాన్ని మీరు అయినంత దీపాలు వెలిగించి సార్థకం చేసుకోండి అని చెబుతూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్తే థ్యాంక్ యూ